మనిషి నవ్వే క్షణాలు అబద్ధాలు కావచ్చు, కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే. కఠినమైన జీవిత సత్యం ఏంటంటే, ఆరు బయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగలేదు. అలాగే మోసం చేసినవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు, కాదంటారా? విలువలేని ప్రేమను నువ్వు ఎంత ప్రేమించినా చివరికి నీకు ఆ విలువే లేకుండా పోతుంది. కాబట్టి నీ విలువను తగ్గించే ఏ బంధాన్ని కూడా విలువగా చూడకు. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కావలసింది ఆస్తులు అంతస్తులు కాదు. నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఉంటే జీవితమంతా సంతోషంగా జీవించగలం. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలను పెంచుకోకు, ప్రశాంతంగా జీవించండి. ఒక్కరోజు దాటితేనే విరిగిపోయే పాలల్లో ఎన్నాళ్ళైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది. వ్యక్తిలో లోపాలను చూడడం మానేసి ఆ లోపాల వెనుక అద్భుత గుణాలను గుర్తించగలిగితే మనం కూడా ఒక అద్భుతమే అవుతాం. నమ్మితే ప్రాణమిస్తామంటారు, ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు, కాదంటారా? మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు, కానీ అవతల వారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమీ చేయలేకపోయినా జీవితంలో మాత్రం ఎప్పుడూ మర్చిపోరు. ప్రతి ఒక్కరికి తమ తమ భావోద్వేగాలుంటాయి. ఎవరిని నొప్పించకుండా మాట్లాడటం నేర్చుకోండి. కోపంలో వచ్చిన మాటను పట్టించుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. అలా ఉండగలగడానికి మనకు కావలసిన ఆయుధాలు రెండు: నవ్వు, అలాగే మౌనం. చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు, అలాగే మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. గుర్తుంచుకోండి, జీవితం అంటే ఇంతేనా అని ఇప్పుడు అనిపించవచ్చు, కానీ ఒక వయసు వచ్చాకే అర్థమవుతుంది. నువ్వు మోస్తున్న బాధ్యత, నిన్ను నమ్ముకున్న మనుషులు, నిన్ను పరిగెత్తేలా చేసే ఏదో ఒక అవసరం. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది. ఈ ఒక్క విషయాన్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోకండి. నువ్వు ఎంత విసిగిస్తున్నా ఓపికతో ఉండే హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. అర్థమైందనుకుంటా? పరాయి వాళ్ళు ఒక మాట అంటేనే వాళ్ళని చూసినప్పుడల్లా ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది. ఇక సొంత వాళ్ళు అంటే ఆ మాట జీవితాంతం గుర్తుండిపోతుంది. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతునికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ, ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు లాంటివి. అంతా వ్యర్థమే. సంపాదిస్తున్నంతకాలం మనం అందరికీ ఆత్మీయులమే. ఒక్కసారి సంపాదించడం మాగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వాళ్ళమైపోతాం. బంధం తెగిపోతుందని తెలిసినా సరే నిజమే చెప్పండి, అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవవచ్చు, కానీ పోయిన నమ్మకం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచడం లేదని అమ్మా నాన్నని, అవసరానికి ఉపయోగపడడం లేదని అక్కా చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితులని, అలా అందరినీ వదిలేసుకుంటూ వెళ్తుంటే చివరికి ఏదో ఒకరోజు మనం కూడా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుందేమో. ఒక్కసారి ఆలోచించు. తీపి ఉండాలే కానీ చీమలకేం కుదవ,
కాసులుండాలే కాని చుట్టాలకేం కుదవ. ఉప్పు తగిలితే చీమలు ఎలా అయితే చెదిరిపోతాయో, మనకు నొప్పి కలిగినప్పుడు కూడా చుట్టాలు అలానే వెళ్ళిపోతారు. మనసు ఒంటరిది, ఎన్ని బంధాలతో పెనవేసుకున్నా తనలాంటి మనసు కోసం నిరంతరం ఆరాటపడుతూ ఉంటుంది. ఒక్కసారి నీ మనసుని అడిగి చూడు, నిజమో కాదో చెప్తుంది. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులుండరు, ఇక అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. ఇకపై అబద్ధమే చెప్పకూడదు అని నిర్ణయం తీసుకున్నప్పుడే ఎవరో ఒకరు వచ్చి బాగున్నావా అని అడుగుతారు. కూరల్లో మజ్జిగల్లో చేరి వాటికి రుచిని అందించే ఉప్పు నీళ్ళల్లో పాలల్లో చేరితే వాటి యొక్క రుచి పోతుంది. మనం ఎంత గొప్పవారమైనా సరే ప్రతి చోట మన అవసరం అనేది ఉండదు. మన అవసరం లేని చోట తలదూచకపోవడమే వివేకవంతుని లక్షణం. వాడుకోవడం తెలిసిన వారికి వదిలించుకోవడం కూడా తెలుసు. జాగ్రత్తగా ఉండండి. సంతోషం అనేది ఎన్ని వేలు ఖర్చు పెట్టి ఎన్ని ఊర్లు తిరిగినా రాదు. మన అనుకునే వారితో ఒక్క 10 నిమిషాలైనా మనసు విప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. రక్తం చుక్కలు చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు, తెలివైనవాడు ఆలోచించి మాట్లాడతాడు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం యొక్క విలువ, అలాగే జీవితం యొక్క విలువ అన్నీ నేర్పిస్తుంది. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. మనం బాగుండాలి అనుకునేవాడు కోపంగానే మాట్లాడతాడు, మనల్ని మోసం చేయాలి అనుకునేవాడు ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడతాడు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి జాటి దెబ్బలు తప్పవు, ఎంత రుచికరమైన పండ్లు ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు మాత్రం తప్పవు. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.